కాంగ్రెస్ లో వెనుకబడ్డ వర్గాల వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని బీసీ నేతలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తీరుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకున్నైన తనకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు చెప్పండి. అంటే కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ ఈయన మాజీ ఎంపీ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా చూసుకుంటే వారి ఇంట్లో తన సన్నిహితులతో మాట్లాడుతూ పార్టీపై కొంత తనకు తనపై ప్రత్యక్షంగా వివక్ష చూపెట్టినట్టుగా బాధపడ్డట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే గతంలో తాను కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, మరోవైపు నేను ఒక బీసీకి సంబంధించిన బిడ్డను, అయినా కూడా పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండట్లేదు, తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషించాను, అంటే ఉద్యమకారుడికి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా, అందులో ఒక బీసీ బిడ్డ అయినందుకేనా నా మీద ఇంత వివక్షత అన్నట్టుగా కూడా తన వార్తలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కనీసం అంటే ఈ మధ్య ఎలక్షన్ కమిటీ చేశారు, ఎలక్షన్ కమిటీలో కూడా తనకు చోటు ఇవ్వకపోవడం పట్ల కూడా తాను ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే కమిటీలో తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాను మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్నందుకు తనకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా, అంటే ఎవరు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తూ వారికి మాత్రం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సబబ్ అని, తాను ఒక బీసీ బిడ్డనే ఉన్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు నాటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కోసం ఇంత పనిచేస్తే తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది ఒకటైతే, ఇతర పార్టీని వచ్చిన వారికి ఇంత పెద్ద పీట వేయాల్సిన అవసరం ఏమొస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు తాను కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నందుకు తనకు ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాను ఒక మాజీ ఎంపీని, తెలంగాణ ఉద్యమకారుని, పార్టీలో తనకు ఇంత అఘోరంగా అంటే కనీసం ఒక బిచ్చి నేతనైన కనీసం ఆ విషయంలో కూడా పట్టించుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యాన్ని తాను ఎన్నో చూడలేదు. పార్టీ తనకు సరైనటువంటి ఇంపార్టెంట్ అది దేంట్లో కూడా కల్పించలేదని, ఎక్కడ కూడా తన చోటు ఇవ్వకపోవడం పట్ల కూడా కొద్దిగా నవరంగానే కూడా తెలుస్తోంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ సంబంధించి చూసుకుంటే ఈ రోజు మొత్తం కూడా తన అంత్యావసంతో నాకు బాధపడ్డట్టుగా తెలుస్తుంది. అంటే ఏదేమైనా వచ్చిన వారికి మాత్రం ఒక రకమైనటువంటి బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది మొదటి నుంచి ఉన్నటువంటి తనడు పట్టించుకోకపోవడం పట్ల మాత్రం కొంత బాధతో పాటు చాలా ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకు తనకు బీసీ బిడ్డను అయినందుకు ఈ ప్రతిఫలం ఇదేనా అని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మమతా రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్ లో వెనుకబడ్డ వర్గాల వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని బీసీ నేతలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తీరుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడైన తనకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఈ మేరకు తనకు జరుగుతున్న అన్యాయాన్ని మాణిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. అటు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.